నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని యాడ్లు కూడా వస్తూ ఉంటాయి. మరి ఇదే నెంబర్ 1 నిజంగా ఆ నాలెడ్జ్ అనేది పిల్లాడు నెంబర్ 1గా ఉంటున్నాడా, సమకాలిక ప్రపంచం మీద విశదీకరించగలడా రేపు పెద్దోడు అయిన తర్వాత, లేదంటే ఆ నెంబర్ 1 బుక్కిష్ నాలెడ్జ్లో అలాగే ఉండిపోతాడు అంటున్నారా? అంటే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అనేది వందల మంది విద్యార్థుల్లో కొంతమంది మాత్రమే వస్తుందండి. కానీ పేరెంట్ అది చూసి మా పిల్లాడు కూడా ఆ నెంబర్ 1, నెంబర్ 2లో వస్తాడు అని భావించి జాయిన్ చేయడం జరుగుతుంది. కానీ అటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు, జాయిన్ చేయడం జరుగుతుంది. కానీ అటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. ఎక్కడైనా సరే ఏ మేనేజ్మెంట్ అయినా సరే కేర్ తీసుకునే మేనేజ్మెంట్ని చూసుకుని జాయిన్ చేసుకోవాలి. కానీ కార్పొరేట్ సిస్టంలోనే కార్పొరేట్ స్కూల్స్లోనే చదువుతారనేది అది ఒక భద్రతాభావం, ఒక విధంగా చెప్పాలంటే అపోహ. ఆ అపోహను తొలగించాలంటే ఎన్నో విద్యా సంస్థలు బడ్జెట్ స్కూల్స్లో మంచి మంచి బడ్జెట్ స్కూల్స్లో కూడా అతి తక్కువ ఫీ స్ట్రక్చర్తో కూడా మంచి మంచి ఎడ్యుకేషన్స్ నడుస్తున్నాయి. అంటే మీరు ఇప్పుడు సారీ బడ్జెట్ స్కూల్స్ అంటున్నారు, అసలు స్కూల్స్ని ఎన్ని రకాలుగా విభజించవచ్చు సార్? అంటే ఇప్పుడు ఈ కరోనా సమయంలో నాకు తెలిసినంత వరకు చాలా చిన్న స్కూల్స్ కనుమరుగైపోయినాయి అనే చెప్పాలి. మరి ఈ చిన్న స్కూల్స్ ఎందుకు కనుమరుగైపోయినాయి? అలాగే స్కూల్స్ ఎన్ని రకాలుగా విభజించవచ్చు? ఇప్పుడు కార్పొరేట్ అంటారు, బడ్జెట్ స్కూల్స్ అంటున్నారు, లేదంటే ఇంకా డౌన్ టు ఎర్త్ ఉన్న స్కూల్స్, ఈ మూడిట్లు మరి డిఫరెన్స్ ఏంటి? మరి చిన్న స్కూల్స్ బతకాలంటే ఏంటి? తల్లిదండ్రులు ఏ విధంగా వాటిని గుర్తించగలరు? అయితే ఈ కరోనా ప్రభావం వలన చాలా చిన్న చిన్న విద్యా సంస్థలన్నీ కూడా కనుమరుగైనాయి. కారణం ఏంటంటే బడ్జెట్ స్కూల్స్లో కారణం ఏంటంటే వాళ్ళు రెంట్ కట్టుకొని కరెంటు బిల్లులు కమర్షియల్, ప్రాపర్టీ ట్యాక్స్ కమర్షియల్లు, వాటర్ బిల్ కమర్షియల్లు, ఇలా అన్ని రకాలుగాను కూడా ప్రైవేట్ విద్యా సంస్థల మీద ప్రభుత్వం కమర్షియల్గానే చూస్తుంది. ఈ కమర్షియల్గా చూసినప్పుడు ఆ యొక్క పన్నులు కానీ ఏ విధంగా కట్టాలి అంటే, ఇప్పుడు మన కరోనా ప్రభావం స్కూల్స్ లేకపోయినా కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టమని ఎంతో ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఆ ఒత్తిడి నుంచి బయటపడడానికి పేరెంట్స్ చాలా స్కూల్స్ వాళ్ళు స్కూల్స్ మూసేసి మా వల్ల కాదని చేతులు ఎత్తేసిన సందర్భాలు ఎన్నో స్కూల్స్ నేను స్వయంగా చూశాను. అయితే ఇది దీనికి ఒక సొల్యూషన్ ఏంటంటే, ఎడ్యుకేషన్ రంగాన్ని, విద్యారంగాన్ని కొంచెం బాగు చేయాలంటే ప్రభుత్వం వారు కూడా ఈ ప్రాపర్టీ ట్యాక్స్ని కొంచెం తగ్గించడం కానీ కమర్షియల్గా కాకుండా ఒక ఈ సర్వీస్ మోటోగా చూడాలని నా అభిప్రాయం. అంటే ప్రభుత్వం మీకు కంపల్సరీ తన సహాయ సహకారాలు అందిస్తేనే ఈ చిన్న బడ్జెట్ స్కూల్ అనేది కూడా మన్నన కలుగుతాయి అంటారు? 100% అండి. ఎందుకనంటే అక్కడ మేము 100 రూపాయలు కట్టాలంటే ఇక్కడ 50 రూపాయలన్నా రాకపోతే ఏ విధంగా మేము సస్టైన్ అవ్వగలుగుతాం? కనుక తప్పనిసరిగా ప్రభుత్వం వారు కూడా ప్రైవేట్ స్కూల్స్లో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఆ ఫీ స్ట్రక్చర్ బట్టి ఆ టీచర్స్ వస్తారు, ఆ టీచర్స్ని బట్టి ఆ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఆ ఎక్స్ప్లెనేషన్ బట్టే పిల్లల యొక్క భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్తు భావితరాలు బాగుండాలి అంటే తప్పనిసరిగా ప్రభుత్వం వారు కూడా ఈ ప్రైవేట్ విద్యా సంస్థలో చదువుతున్న వారే కావచ్చు, లేకపోతే బయట చదువుతున్న విద్యా సంస్థల్లో కావచ్చు, కొంత సపోర్ట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందండి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చాలా సపోర్ట్ అవసరం. ఆ విధంగా చేసినట్లయితే పిల్లల విద్యార్థులందరూ కూడా మరింత బాగుపడడానికి, బడ్జెట్ స్కూల్లో అయినా తక్కువ ఫీజుతో మంచి విద్యను అందించడానికి మేము కూడా తయారుగా ఉన్నాం. విద్యార్థులకు మెరుగైన సూచనలు ఏమైనా చేయగలరా మీ ఎక్స్పీరియన్స్తో? విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి సంపాదించి మనం విద్యార్థులు చదివిస్తున్నాము అన్న విషయాన్ని వాళ్ళకి తెలిసేలా చేయగలిగింది ఒక మేనేజ్మెంటు మరియు పేరెంట్స్. పేరెంట్స్ మేనేజ్మెంట్ కలిసినప్పుడు ఆ పిల్లల యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకుని ఆ ఏ విధంగా కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఆ విద్య యొక్క అవసరం ఎంతవరకు ఉంది, నీ భవిష్యత్తు దాని మీద ఎంత ఏ విధంగా ఆధారపడి ఉంది అన్న విషయాల మీద ఆ బాబుకి అవగాహన కల్పించడమే ముఖ్యమైన ఉద్దేశం, ముఖ్యంగా చేయవలసిన మేనేజ్మెంట్ యొక్క లక్షణం. అది చేయకపోతే ఆ పిల్లవాడికి ఎటువంటి అల్లరి చిల్లరగా బాల్యమన్న తర్వాత తనకు ఎటువంటి బాధ్యత లేకుండా ఉంటుంది. సో అల్లరి చిల్లరగా తిరగడము లేకపోతే ఫ్రెండ్స్తో తిరగడము జరుగుతుంది. కానీ ఈ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆవేదన కానీ బాధ్యతను కానీ గుర్తెరగడు. అటువంటి గుర్తెరగాలంటే బాధ్యతగా తల్లిదండ్రులు కూడా స్కూల్కి వచ్చి డిస్కస్ చేసినట్లయితే ఆ పిల్లవాడు ఎదురుగుండగా పెట్టి తన ఎందుకు ఏంటి, ఎందుకు చదువుతున్నాం, దానికి ఎటువంటి అవసరం ఉంది అనేది తెలియజేస్తూ ఆ మేనేజ్మెంట్ చెప్పినట్లయితే ప్రతి పిల్లవాడు కూడా మంచి విద్యావంతుడిగా తయారవుతాడని నా ఉద్దేశం. అంటే పేరెంట్స్ మీటింగ్ పెడుతూ ఉంటారు కదా,
అంటే కాంటాక్ట్ విత్ టీచర్స్ అని కూడా ఈ మధ్య పెడతా ఉంటారు సార్. ఎంతమంది పేరెంట్స్ హాజరవుతారు సార్ మీరు పెట్టిన టైంకి? యాక్చువల్గా అయితే పేరెంట్ మీటింగ్ అనేది ప్రతి స్కూల్లో కూడా ఎగ్జామ్ పెట్టిన తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చే టైంలో పెడుతూ ఉంటారు. ఇయర్లీ వచ్చే 2-3 టైమ్స్. కానీ మా స్కూల్స్లో ఎలా ఉంటుందంటే ఏ రోజైనా ఎప్పుడైనా 10 నిమిషాలు నా స్కూల్కి రావచ్చు, ఎప్పుడు కూడా మీ అందుబాటులో ఉంటాను, ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పేరెంట్ ఆ పిల్లవాడి గురించి పూర్తిగా నాకు అర్థమయ్యేలా చెప్పడం, నేను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం అనేది జరిగితే ప్రతి స్కూల్లో కూడా ఆ విధంగా జరగాలి. కానీ ఒక మీటింగ్ పెట్టేసి నలుగురు కూర్చొని ఒక ఏదో ఉపన్యాసం ఇచ్చేసి ఈరోజు మీటింగ్ అయిపోయిందని చెప్తే అది పూర్తిగా సక్సెస్ఫుల్ కాదు. అంటే ఇప్పుడున్న విద్యార్థులకి తల్లిదండ్రులు పెద్దల పట్ల గౌరవ మర్యాదలు నేర్పుతూ మరి అలాంటి గౌరవ మర్యాదలు నేర్పాలని చెప్పి స్కూల్ టీచర్స్ చెప్పాలని చెప్పి మా పిల్లలకి నేర్పండి అని చెప్పి ఎంతమంది పేరెంట్స్ చెప్తున్నారు మీకు ఈ రోజున? మీ స్కూల్లో అలాంటి ఏమైనా కార్యక్రమాలు కానీ అంటే ఈ మధ్య పేరెంట్ని ఎలా గౌరవించాలని ఏమైనా కార్యక్రమాలు చేశారా సార్? యాక్చువల్గా ఈ కరోనా ప్రభావంతో కొంత గ్యాప్ ఏర్పడిందండి. యాక్చువల్గా మా స్కూల్స్లో అయితే ఏం చేస్తామంటే తప్పనిసరిగా ఈ సెలబ్రేషన్స్ యాక్టివిటీసు నెలకి కనీసం 2-3 టైమ్స్ అయినా పేరెంట్స్ వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నామండి. అలా ప్లాన్ చేసి పేరెంట్స్కి అవగాహన కల్పించి ఎందుకు రావాలి, వచ్చి ఏం అడగాలి, ఏం ఎలా అడిగితే ఆ పిల్లవాడి యొక్క ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది అన్న విషయాల మీద మేము అవగాహన ఎక్కువగా కల్పించడం వలన మా స్కూల్స్ అయితే చాలా బాగున్నాయని నేను అనుకుంటున్నాను. కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా చేయాలి. ఒక తపనతో ఎడ్యుకేషన్ వ్యాపారం కాదు, విద్యా సంస్థ అనేది వ్యాపారం కాదు, అలాగే వైద్యం కూడా వ్యాపారం కూడా కాదు. ఎథిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అని అంటే ఈ భావితరాలకి మనం విద్యను అందించడం వలన ఆ పిల్లవాడి యొక్క ఆ యొక్క నాలెడ్జ్తో దేశ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. ఆ భవిష్యత్తుని మనం అందించాలంటే తప్పనిసరిగా కొన్ని ఎథిక్స్ని పాటించాలి. డబ్బే వ్యాపారంగా లేకపోతే డబ్బే ప్రధానంగా ఈ విద్యా సంస్థలు ఉండకూడదు అనేది నా ఆలోచన.